భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి నెగిలోకి దూసుకెళ్లింది జిఎస్ఎల్వి F12 వాహన నౌక. NVS-01 ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్గా కక్షలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతమైనట్టు ప్రకటించారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. GSLV-F12 పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్లు. భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో NVS-01 మొదటిది. 2232 కిలోల బరువు ఉన్న దీని జీవితకాలం 12 ఏళ్లు. భారత ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కిలోమీటర్ల పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందిస్తుంది ఉపగ్రహం. ఈ శాటిలైట్లో రుబీడియం అణు గడియారం ఉంది. ఈ టెక్నాలజీని భారత్ సొంతగా అభివృద్ధి చేసింది. Today, the NAVIC satellite NVS-01 is the second generation of navigation satellite with the additional capabilities that we have already brought into this satellite constellation, where we make the signals more secure. We made more a civilian frequency band L1 and also introduced our atomic clock, which is designed and developed by Space Application Center ISRO. And this is one of the 5 series of satellites in this new configuration that are to be launched. So I would like to thank all those people who worked to make this satellite as well and make this mission really a grand success.